Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. Vandanamo neeke da, vandanamo neeku todai undi. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను శరీరము చచ్చిపోయి ఉంది, తన భార్య శరీరం చనిపోయి ఉంది, సారీ గర్భం. కానీ అబ్రహాము ఏం చూస్తున్నాడు? ఆత్మీయ లోకంలో చూస్తున్నాడు, వాక్యంలో చూస్తున్నాడు. అబ్రహాము వాక్యాన్ని చూస్తున్నాడు. అబ్రహాము సి జాగ్రత్తగా విన్నాడు. పాయింట్ చెప్తాడు, సాతాన్ యొక్క అనుక్షణ ప్రయత్నం. నేను ఆ ముందర ఎవరు వస్తారు ముందర చూడండి, అనుక్షణ ముందు చూస్తాను. సో మీకు చాలా ఇంపార్టెంట్, లేకుండా మీరు దేవుడు పనిచేయలేడు మీ ద్వారా. మీరు సరిగా తీసుకోకుండా అంటే మైండ్ చేంజ్ కాకుండా, మైండ్ గురించి సరిగా అర్థం కాకుండా. సాతాన్ యొక్క నిరంతర ప్రయత్నం ఏముంటుందో తెలుసా మీ నా జీవితంలో? వాడు అనుక్షణము నిన్ను నన్ను సెన్సెస్తో నడిచడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. సెన్సెస్ అంటే ఏంటి? పంచేంద్రియాలు అంటే కనపడేది, వినపడేది, అనిపించేది, ఫీల్ అయ్యేది. సి విశ్వాసం అంటే ఏంటంటే పంచేంద్రియాలతో నడవకుండా బయట నడవడం. అంటే ఏంటది? పంచేంద్రియాల మీద ఆధారపడకుండా, పంచేంద్రియాలు చెప్తాడని తీసుకోకుండా, మీకు వినేది, ఫీల్ అయ్యేది, అనిపించేది, టేస్ట్ దాంట్లో పడకుండా బియాండ్ పోవడం. బియాండ్ పోవడం అంటే ఏంటది? వాక్యంలోకి అడుగు పెట్టడం, అది విశ్వాసం అంటే. మీరు మీకు అర్థం కదా? ఎంతమంది అర్థం కాదు? వాట్ ఈస్ ఫెయిత్? సాతాన్ ఇప్పుడు నిన్ను చుట్టూ ముట్టింటాడు. వాడు నీకు సెన్సెస్తో నడిపేదాన్ని వాడి ప్రయత్నం. దేవుడు అంటాడు, నువ్వు సెన్సెస్తో నడిస్తే నాతో నడవలేవు. నాతో నువ్వు నడవాలంటే బియాండ్ సెన్సెస్లో పోవాలా? ఓకే, ఊరికే ఉదాహరణ చెప్తాను నేను. వాడు నీకు ఎప్పుడో ఏమంటాడు తెలుసా? నీ శరీరంలో అనారోగ్యం ఉన్నాయి, చూసుకోదు కావాలండి. డాక్టర్ ఏం చెప్పాడు? నీకు ఏమనిపిస్తుంది? నిన్ను సెన్సెస్లో నుంచి బయటికి వెళ్ళి వాక్యంలో నిలబడినాడు వాడు. వాక్యం ఏం చెప్తుంది? ఏసే ఎత్తిన దెబ్బల చేత నీకు స్వస్థత లభించేసింది. ఆయన లోకంలో ఉన్న రోగాల్లో ఏ రోగము నీకు రాకుండా నిన్ను స్వస్థపరిచి ఉన్నాడు. నీ తిండిని నీటిని ఆయన దీవించి నీ మధ్య నుంచి రోగాలు తొలగించి ఉన్నాడు. నీ ఇంట్లో గొడుతనం కానీ అనారోగ్యం కానీ ఉండదు. ఆల్రెడీ దేవుడు డిక్లేర్ చేసి దీని కింద సైన్ చేశాడు. యేసు ప్రభుకి వాగ్దానం చేశాడు, నువ్వు చనిపోతే పాపాల కోసం నిన్ను నమ్ముకునే వారికందరికీ నేను ఇది చేస్తానని దేవుడు రాసిచ్చిన పత్రం ఇది. జాగ్రత్తగా నేను సాతాన్ ఏం చేశాడంటే మీతో సెన్సెస్ని ప్రేరేపిస్తా ఉంటాడు. చూడు మీ ఇంట్లో ఎక్కడ పరిస్థితి, ఇంకా పుల్లు ఉన్నారు. అందుకే వాక్యం చెప్తాందే అది నీకోసం కాదు, నిన్ను దాటనీడు సెన్సెస్ నుంచి. నువ్వేం చేస్తావు? అవును కదా, నా యొక్క ఇంట్లో అనారోగ్యం ఉంది, నాలో అనారోగ్యం ఉంది, నాలో అప్పులు ఉన్నాయి, అవును కదా, ఇది నాకు కాదేమో అనో. లేకుంటే ఈ యొక్క సెన్సెస్లో నువ్వు చుట్టుముట్టు ఉండడం వలన, బయటికి పోకపోవడం వలన, విశ్వాసంలో నడవకపోవడం వలన. సి అబ్రహాం ఏం చేశాడు? నువ్వు దేవుని దగ్గర నుంచి తీసుకోలేవు. ఓకే, అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాముకు తెలుసు, నా శరీరము పుట్టించదు పిల్లల్ని,
అదే చనిపోవడం అంటే తన శరీరం చని మృతదూలమై ఉండను, సారా గర్భము మృతదూలమై తన నా భార్య గర్భం పుట్టించడం. కానీ ఆయన ఏం చేశాడంటే సెన్సస్ నుంచి బియాండ్ వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు, వెళ్ళి వాక్యంలోకి వెళ్ళాడు. అదే విశ్వాసం అంటే వాక్యంని పట్టుకున్నాడు, వాక్యానుసారం మాట్లాడుతున్నాడు. నేను అనేక జన్మలకు తండ్రిని, నా యొక్క భార్య అనేక జన్మలకు తల్లి. చూసారా, సే విశ్వాసం అంటే అదే ప్రేమ. సాతాను ఏం చేశాడంటే అనుక్షణము మిమ్మల్ని సెన్సస్లో బంధిస్తాడు. ఇక్కడికి వచ్చిన మీరు నేను బంధించబడి ఉన్నప్పుడు ఏదంతా సాతాన తర్వాత ఈ సెన్సస్తో అదే విశ్వాసం లేకపోవడం అంటే విశ్వాసంలో జీవించకపోవడం అంటే సరే. నేను నాకు ఆ పేరు గుర్తురావడం లేదు, కానీ సాతాను ఎట్లా పనిచేశాడంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కొంతమంది. ఆ యొక్క చాప పేరు ఏంటంటే కూడా బెర్నియా, బెర్నియాలో ఏదో చాప అంటే ఆయన ఉన్న దాని పేరు సరి గుర్తురావడం. ఈ బెర్నియా చాప చాలా పెద్ద చాప ఇది. ఓకే, ఈ చాప ఏం చేస్తుందంటే తన దగ్గరకు వచ్చిన చిన్న చాపలు అన్నింటినీ తినేసాడు. ఈ చాప యొక్క గుణమే అది, ఏ చాప వచ్చినా తినేసాడు. ఇది పెద్ద చాప ఇది, వినాలి మీరు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది మీకు. ఈ చాప పేరు ఏదో నాకు గుర్తురావడం లేదు, కానీ అయితే ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ యొక్క చాప చుట్టూ తనకు కనపడకుండా మళ్ళీ ఏ పదార్థంతో చేశారు కానీ షీల్డ్ తయారు చేశారు. ఈ యొక్క చాప అట్లా తినే చాప ఏం చేసిందంటే ఇంకా మళ్ళీ చేపలు తినే పోయేది బ్రదర్ వింటాను కదా, ఆ యొక్క షీల్డ్ తగిలి ఎనికొచ్చేది. ఇలా కొన్ని నెలలు జరిగించారు, చూశారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ తర్వాత ఏమైంది సార్, ఈ చేపకు అలవాటైపోయింది. వాళ్ళు ఆ షీల్డ్ తీసారు కొన్ని నెలల తర్వాత, చేపలన్నీ వచ్చి దీని మీద పడేటివి. ఇది తినేది కాదు, ఎందుకంటే సార్ దీని మైండ్లో ఇది సెట్ అయిపోయింది. ఏం సెట్ అయింది, నేను చేతగానే వాడిని, చేపలు తినలేదు ముందుగా. సరే, అది కాలం నుంచి వాడదా, వా ఫ్యాన్ లేకుండా సీ ఎండాకాలం మొదలై ఇది. సో అదే పరిస్థితి. ఓకే ఓకే, ఏంటి విశ్వాసం అనేది అమ్మ ఎన్నర విశ్వాసం అంటే ఏంటంటే బియాండ్ సెన్సెస్లో పోవడం. అర్థమైంది, ఇప్పుడు కూర్చున్నారు మీరు, మీ సెన్సెస్ మిమ్మల్ని ఆ చేపని మీద పట్టి పెట్టినారే. చేప లైక్ చేప యొక్క మైండ్ ఎట్లా తయారైంది, ఆ షీల్డ్ వలన ఆ చేపకు ఫిక్స్ అయిపోయింది, నేను ఇంకా ఏ చేపని తినలేను. సీ మీ నా జీవితం కూడా సాతాను ఆ విధంగా తయారు చేశాడు ప్లేయర్. రకరకాలుగా ఈ లోకంలో పుట్టి పెరిగిన నాటి నుంచి ఈరోజు దేవుని వాగ్దానం అంతా ఉంది, దేవుని దీవులు ఉన్నాయి, కానీ మన మైండ్ ఎలా సెట్ అయిందంటే ఆ చేపలా అయిపోయింది. అందుకే మీరు నేను ఆ యొక్క మైండ్ని ఎలా బ్రేక్ చేయగలము, మెడిటేషన్ ద్వారా. సి చేపలాగా మనల్ని బంధించి పెట్టాడు, అందుకే ఏసయ్య తిన్న దెబ్బల చేత స్వస్థత మనకి లభించింది. ఎవరు చెప్పారు, దేవుడు. వెంటనే వాడు ఏమంటాడు తెలుసా, జాగ్రత్తగా చెక్ చేసుకో, జలుబు పట్టింది నీకు, కడుపులో గుడుగుడు అంటుందా లేదా, పొద్దున్న నొప్పించిందా లేదా, నడిచేటప్పుడు కాలు నొప్పించిందా లేదా. సి ఈ విధంగా వాడు మనల్ని వెంటాడేటప్పుడు మనకేమవుతుంది సార్, ఈ వాక్యము ఇది మన మీద ఉన్నా మన లోపల ఉన్నా మనలో బ్రహ్మాండంగా దేవుడే సాక్షాత్తు ఉన్నా మనం దాన్ని లోపలికి తీసుకోలేంపలేరు. మన మైండ్ అంటాడు నాకు కాదు ఇది, నాకు కాదు అది. విశ్వాసం లేకుంటే ఏమవుతుంది, దేవుడు ఏ కార్యం ఈ వ్యక్తి జీవితంలో చేయలేడు. సో ఇది జరుగుతూ ఉండేది. ఓకే వినండి, సో ప్లర విశ్వాసం అంటే ఏంటంటే అనుక్షణం గుర్తుపెట్టుకుని బియాండ్ సెన్సెస్లోకి పోవడం. నీకు ఎప్పుడైనా ఏదైనా అనిపించింది అనుకో, నీకు అది క్లిక్ కాల మైండ్లో, నేను దీని లోపల ఉండను, నేను దాటి బయటికి వెళ్తా, నేను దేవుని వాక్యంలోకి వెళ్తా అబ్రాహం లాగా. అందుకే అబ్రాహం విశ్వాసులకు ఏమయ్యాడు, తండ్రిగా అయ్యాడు. అందుకే విశ్వ 100 ఇయర్స్లో కూడా తన సెన్సెస్ని జయించడం ద్వారా, తన బాడీని జయించడం ద్వారా, తన ఫీలింగ్స్ని జయించడం ద్వారా విరగ్గొట్టి పెట్టేశాడు. ఏంది, చరిత్రనే విరగ్గొట్టేశాడు. 100 ఏళ్ళలో ఎవ్వరికీ సంతానం కలగలే ఆ రోజు వరకు. నేను మీ ఇక్కడ కూర్చున్నానని చెప్తున్నా, మీరు ఇది పట్టుకున్నారనుకో, మీ వంశంలో ఎవరు చేసినారో, బహుశా ఈ సిటీలో ఎవరు చేసినారో,
బహుశా ఇన్ని ఆత్మల్ని ఈ పట్టణం పుట్టిన నాటి నుంచి ఎవరు జయించిండరు. నువ్వు అది చేయగలవు. నీ సెన్సెస్ చెప్తా ఉంటాయి. నువ్వు సువార్త చెప్పిన ఎవరు వినరు? మీ ఫాదరే రక్షింపబడలా, లేకుంటే మీ మదరే రక్షింపబడలా, లేకుంటే ఇంకా ఏమో ఇంకా ఏమో. సి, నువ్వు బియాండ్ సెన్సెస్లో నుంచి బయటకు వచ్చి వాక్యంలో ఇదే అనుకోను, నీ జీవితం వేరే ఉంటుంది. ఓకే, సరే, వేరే పొజిషన్లోకి తీసుకోవాలి. ఈరోజు నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏమంటే, మన మాటల్లో ఉన్న శక్తి గురించి, మన మాటలు మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో మీకు నేను చెప్పాలా. జాగ్రత్తగా వింటా ఉండండి. ఓకే, సంఖ్యాకాండం 13లోకి రండి. 13:25. అగైన్ ఇజ్రాయెల్ జనాంగం దగ్గరికి వెళ్తానమ్మా. సి, మీరు నేను నీకు ముందే చెప్పాను, మీకు చాలాసార్లు అనుకోవచ్చు మీరు నేను ఎందుకు ఎప్పుడు ఇజ్రాయెల్ గురించే వినాలా, ఇజ్రాయెల్ గురించే మాట్లాడాలా? ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగం మనకు ఎగ్జాంపుల్గా ఇచ్చాడు ప్రభువు దేవుడు. మీరు మొదటి కొరంథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇంటికి పోయి చదివితే అక్కడ ఏం రాబడిందంటే, ఇజ్రాయెల్ జనాంగానికి జరిగిందంతా, అంటే వాళ్ళు ఐగుప్తులో వాళ్ళకి దేవుడు ఏం చేశాడో, అరణ్య మార్గంలో ఏం చేశాడో, ఆ తర్వాత వాగ్దాన దేశంలో ఏం చేశాడో, ఇవన్నీ మన కోసము దేవుడు రాయించిన ఎగ్జాంపుల్స్. అంటే వాళ్ళకి జరిగినదే మనకు జరుగుతుంది. వాళ్ళలాగా ప్రవర్తించామనుకో వాళ్ళలాగా నష్టపోతాం. జాషువాలాగా కాలేబులాగా ప్రవర్తించామనుకో వాళ్ళలాగా దీవించబడతాం. మీరు కాల్సిన ఇంటికి వెళ్ళి మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో క్లియర్గా దేవుడు రాయించాలి. అందుకే ఎప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటాం. బైబులే చెప్తుంది వాళ్ళ ఎగ్జాంపుల్ చూడండి, వాళ్ళని చూడండి అంటుంది బైబుల్. ఓకే, 13లో ఏం రాయబడింది చూడండి, 25వ వాక్యంలో చదువు నేను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియచెప్పి. చూసారా ఏం జరిగింది 25లో? అమ్మా 13:20 చదువుతాను. ఏంటంటే బ్యాక్గ్రౌండ్, దేవుడు 12 మందిని ఏమంటారు గూఢాచారులు అంటారా, గూఢాచారులను పంపించాడు దేవుడు. ఎక్కడికి? కానాన్ దేశాన్ని చూసి వచ్చేదానికి. వినాలా, నేను మాటల యొక్క శక్తిని మీకు చూపిస్తానా, మీరు వినిపోండి. ఇటు నుంచి చూడండి లాస్ట్ వరకు నేను జాగ్రత్తగా కొంచెం సేపులో ఫినిష్ చేస్తాను. కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది, ఎంత శక్తి ఉందో మీ నా మాటలను మేము చూసుకుందాం. అయితే ఆ యొక్క 40 రోజులు వీళ్ళు మొత్తం తిరిగారు, 12 మంది సమాచారం తీసుకొచ్చారు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు వీళ్ళకి పంపించింది ఎందుకు? దేవుడు వీళ్ళని పంపించినది, మీరు దేశాన్ని స్వాధీనపరుచుకుంటారో లేదో చూసిరమ్మని కా చెప్పిండే దేవుడు వీళ్ళకి. దేవుడు ఆల్రెడీ వీళ్ళకి ఇచ్చేశాడు ఆ దేశాన్ని, కానాన్ దేశాన్ని. మా ఇంటన్నారు కదా, దేవుడే ఏ రీతిగా అబ్రహాంకి దర్శనంలో చూపించాడో, ఏమని, నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రాల్లో ఉంటారని. మీకు నాకు దేవుడు ఏం చూపించాడు? ఏసయ్య తిన్న దెబ్బల చేత మీకు స్వస్థత లభించేసింది, ఇస్తాను కాదు, ఆల్రెడీ డన్. అదేవిధంగా వీళ్ళకి దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఈ యొక్క కానాన్ దేశం మీకు ఇవ్వబడింది. మరి వీళ్ళని ఎందుకు పంపించాడు దేవుడు అంటే, వీళ్ళు పోయి అక్కడికి వచ్చిన తర్వాత వాపసు వచ్చి ఎంకరేజ్ చేస్తారని, ఆ యొక్క ఫ్రూట్స్ ఆ యొక్క ఫలాలు అవి తీసుకొచ్చి వీళ్ళని మోటివేట్ చేస్తారని. ఎవరిని? మిగతా జనాన్ని. కానీ అది జరగలేదనుకోండి, చూడండి తర్వాత ఏం జరిగిందో చదవండి. ఎవరన్నా 26 నుంచి చదువు, నేను తొందర చదవాలి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న 27 చదువు నేను. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్ము పంపిన దేశమునకు వెళ్ళితిమి, జాగ్రత్త వినాలా, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి, అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరి అక్కడ అనాకీలు సూచితమే. అమలేకీలు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తియులు మోయాబీయులు అమోరీలు కొండ దేశం నివసించున్నారు, కనానీయులు సముద్రం నుద్ద యోర్దాను నదీ తీరం నివసించున్నారని చెప్పిరి. ఇప్పుడు వినండి 30వ వాక్యం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళుదుము, దానిని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలున నేను. చూడండి, ఎప్పుడైతే ఈ సమాచారం వీళ్ళు వినిపిస్తున్నారో ఆడ ఏమేమి జరిగిందో, ఈ 12 మంది వచ్చి వెంటనే కాలేబు అందుకొని అన్నాడు, రండి తొందరగా వెళ్దాం, మనం ఆ యొక్క దేశాన్ని జయించవచ్చు. సే, ఇతని మాటలు ఎట్లున్నాయి? దేవునికి కోఆపరేట్ చేస్తున్నాను, ముందు చూడాలి నేను, దేవునికి కోఆపరేట్ చేసే మాటలు. సి, కాలేబు ఆల్రెడీ నిండి ఉన్నాడు పిల్లరా, ఏదాంతో, దేవుడిచ్చిన పిక్చర్తో.
కాలేబ్ ఏమంటున్నాడు, ఐ మీన్ రండి పోయి దేవుడు ఇచ్చిన దేశాన్ని మనము స్వతంత్రించుకుందాం. సో కాలేబ్ ఆల్రెడీ తన మైండ్లో ఉండే పిక్చర్ ఏంటంటే అక్కడ ఉండే ఇండ్లు చూశాడు, అక్కడ ఉండే తోటల్ని చూశాడు, అవన్నీ చూసి తనవిగా ఆయన ఆల్రెడీ తన మైండ్లో వేసుకుని ఉన్నాడు, దాంతో నిండి ఉన్నాడు. ఎన్ని ఏళ్ళు దాసత్వంలో ఉన్నాం, 400 సంవత్సరాల నుంచి ఇండ్లు లేక, ఆస్తులు లేక, సొంత తోటలు లేక, కదా బావులు లేక, నా మా పిల్లలు 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 దాసులుగా జీవించాం. ఓ దేవుడు ఇచ్చిన దేశము మా కోసము, ఇది మాది అని కాలేబు తన మైండ్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆ పిక్చర్ని, దేవుడు ఇచ్చిన బొమ్మని తను తీసుకున్నాడు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు పిల్లర కాలేబు. కానీ మిగతా వాళ్ళు ఏం చేశారు తెలుసా, చూడండి ఏం చేశారు, చదువు నేను మిగతా నేనే చదువుతాను లేకుంటే. ఆ తర్వాత చూస్తే 31వ వాక్యంలో, జాగ్రత్త వినాల, కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అయితే సి నేను చెప్పబోయేది ఏమంటే, వినండి వినండి, మాటలలో ఉన్న శక్తిని మీకు చూపిస్తాను. ఎందుకు తెలుసా మీకు చూపిస్తాను, అది లాస్ట్లో మీకు చెప్తాను, సాతాను ఎంత కోరుకుంటాడో మీరు మాట్లాడాలని. అందుకే జాగ్రత్తగా వింటాను, నేను లాస్ట్లో పాయింట్ చెప్పేదానికి నేను ప్లాట్ఫామ్ వేసుకుంటాను ఇవన్నీ. సో ఏమైందంటే ఇక్కడ 31లో మీరు చూస్తే కాలేబ్ ఆ మాట అన్నాడు, పాజిటివ్ మాటలు మాట్లాడాడు. అయితే 31లో అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి, దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన, చూసారు పిల్లరా, మా దానిలో మాకు కనబడిన మరియు తాము, ఓకే 32 మరియు తాము వారు తాము సంచరించి చూచిన దేశం గురించి ఇజ్రాయేల్తో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు. చాలా ఇంపార్టెంట్ మాట, జాగ్రత్త వినండిరా. అక్కడ నెఫలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. చూసినారు పిల్లరా, సే మీకు నాకు నేను ఏం చెప్తున్న ఈరోజు పాయింట్ ఏంటి, నాది మాటలకు ఉన్న శక్తి, మాట్లాడాలి నేను, జాగ్రత్త విన, మన మాటలకు చాలా శక్తి ఉంది పిల్లరా. మీకు చాలాసార్లు ఈ మాట చెప్పా, మీ నా సృష్టించిన విధానం చూసారా, దేవుడు ఎట్లా సృష్టించాడో, మీరు నేను మాట్లాడే జీవులం పిల్లరా. ఈ సృష్టిలో దేవుడు తర్వాత మనిషే మాట్లాడగలడు. కేవలం మాట్లాడమే కాదు, మనం ఎన్నుకొని మాట్లాడతాం మాటలని. అందుకే బైబిల్ ఎప్పుడు ఏమంటుంది సార్, జీవాన్ని ఎన్నుకోమంటుంది. ఎట్లా ఎన్నుకుంటావు జీవాన్ని, చేతులతో కాదు నోటితో, మాటలతో ఎన్నుకుంటాం. మనము అలా సృష్టించబడి ఉన్నాం, మాట్లాడే జీవులం పిల్లరా. ఓకే అర్థమైంది కదా మీకు. సి వీళ్ళు ఏం చేశారంటే వాపసు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, లాస్ట్ వాక్యం 33లో అక్కడ నెఫలీలు సంబంధులైన అనాకు వంశీ నెఫలీలు చూచి మా దృష్టికి మేము మిడతల వలెను ఉంటిమి, వారి దృష్టికి అట్టే ఉంటిమని. రే సి వీళ్ళు సెన్సస్లో జీవిస్తారు, జాగ్రత్త ఇంపార్టెంట్ పాయింట్ చూడండి 14లో ఏమైందో. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మాటలకు ఎంత శక్తి ఉందో చూడండి మీరు. ఆ తర్వాత చూడండి, మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోను పైన సనుగుకునిరి. అమ్మా జాగ్రత్త, ముందర చూడండి, ఇప్పుడు పై చూడండి, ముందర చూడండి, ఏమైంది, సి మాటల్లో ఉండే శక్తి చూడండి మీరు. అమ్మా వింటారా ఎంత శక్తి ఉంది మాటల్లో. వీళ్ళు చెబుతూనే ఏమైందో తెలుసా, ఇజ్రాయెల్ జనాంగం అంతా ఏడవడం మొదలుపెట్టారు. ఎంతసేపు, రాత్రి అంతా ఏడ్చారంట. చూసారు ఎంత శక్తి ఉందో మన మాటలకి. కాలంటే ఇంట్లో పెట్టి ట్రై చేయండి, భార్యతో అనండి రేపు నెల నుంచి ఏం చేయాలేమో, దానికి తోడు రెండు కన్నీళ్ళు లోపల పెట్టుకోండి కళ్ళల్లో, రేపు నెల నుంచి మనం ఏం తింటామో ఏమో తెలియదు, ఇంటి బాడీ ఎట్లా కట్టాలో తెలియదు, పిల్లల ఫీజు ఏం చేయాలో తెలియదు, ఇంట్లో ఉండే అందరి చెవులు నిలబడుకుంటాయి కదా, వెంటనే ఏడ్చే వాళ్ళు ఏడ్చేస్తారు కూడా. చూడు ఎంత శక్తి ఉందో మాటల్లో, ఉందా లేదా మన మాటల్లో శక్తి. మీకు తెలుసా పిల్లరా, యావరేజ్ స్టాటిస్టిక్స్ ఏమంటాయో భూమి మీద ఇళ్ళల్లో, ప్రతి ఇంట్లో ఈ మాటలే మాట్లాడుతూ ఉంటారండి పిల్లరా, మ్యాక్సిమం యావరేజ్ పీపుల్. ఎందుకో తెలుసా, ఇనాల మీరు ఒక పాయింట్ని, మాటలకుండే శక్తి తెలియక మీ రోజు స్టాటిస్టిక్స్ ఏమంటాయంటే, గణాంకాలు ఏమంటాయంటే, ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటాడంట. ఎప్పుడు నిరుత్సాహపరిచే మాటలు, ఓడిపోయే మాటలు, దేవుడు లేని మాటలు. దాన్ని ఎందుకు అట్లా మాట్లాడతారంటే, ఆ మాటలో ఉన్న శక్తి తెలియదు ప్రజలకి.
క్రైస్తవులుగా మీకు నాకు తెలుసున్న ఎంత శక్తి ఉందో మాటల్లో. అందుకే మీకు చర్చికి తీసుకొచ్చాడు దేవుడు. తెలుసా, ఒక పాస్టర్ ఒక మాట అన్నాడు, బ్రదర్ వింటున్నారు కదా, ఒక పాస్టర్ ఏమన్నాడంటే, బ్రదర్ ఎక్కడన్నా మీరు చూస్తే ఫాస్టింగ్ ప్రేయర్ కానీ, ఫాస్టింగ్ ప్రేయర్ అండి, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే ఎవరు ఎక్కువ ఉంటారు తెలుసా ఫాస్టింగ్ ప్రేయర్లో, చెప్పండి ఎవరు ఎక్కువ ఉంటారు క్రైస్తవుల ఫాస్టింగ్ ప్రేయర్లో? లేడీస్, లేడీస్ చాలా ఎక్కువ ఉంటారు ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో. ఎందుకు లేడీస్ ఎక్కువ ఉంటారు? అక్కడ కన్నీటి ప్రార్థన చేయొచ్చు కాబట్టి. మీకు తెలుసా నిజంగా చేసుకుని ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి లేడీస్ దగ్గర ఎక్కువ ఉంటారు, అది రికార్డ్ అది మీరు చూసుకోండి. కావాల్సింటే కన్నీటి ప్రార్థన ఒక్క లేడీ చేసిందనుకో మిగతాలంతా కన్నీటి ప్రార్థన చేస్తారు. ఎందుకనుకున్నారు? దేశం యొక్క భారమా, ఆత్మల భారమా? కాదు సార్, ఈ వ్యక్తి ఏదో పంపించాడు చెప్పి. ఎందుకు తెలుసా ఫాస్టింగ్ ప్రేయర్ లేడీస్ చేసేది? భర్త వలన. ఆయన ఏమో పెట్టేసి ఉంటాడు బాంబు, ఎట్లా చేయాలో ఏమో, ఎట్లా జరుగుతుందో ఈ సంసారమో, పెళ్ళి ఎట్లా చేయాలో పిల్లలకి, హలో ఎట్లా చదివించుకోవాలో. అందుకనే ఆ కన్నీటి ప్రార్థన ఆడోళ్ళకి వచ్చేది మొగోళ్ళకి తక్కువ వస్తున్నాయి. అసలు ప్రార్థనకు పోరు మొగోళ్ళు, ఎందుకో తెలుసా, బాంబు వేసి తప్పించుకున్నాడు ఈ మనిషి. అర్థమైందండి మీకు? సో ఎందుకంటే పిల్లరా మాటల్లో అంత శక్తి ఉంది. వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను అసలైన పాయింట్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏమైందంటే, ఎప్పుడైతే వాళ్ళు ఈ మాట అన్నారో ఏమన్నారు, మేము వాళ్ళని జయించలేము, వాళ్ళు పెద్ద ఉన్నత దేవులు, మనం తూనిగలం వాళ్ళ ముందర, మనము వాళ్ళ ముందర తూనిగలం, వాళ్ళ దృష్టిలో తూనిగలం, మా దృష్టిలో తూనిగలం, మేమేం పనికిరాలి వెదవలమో అన్నారు అనంతపురం భాషలో చెప్ప. మా ఏం చేశారు కదా మిగతా గుంపు అంతా, ఓ అని గోమలు పెట్టి ఏడుస్తున్నారు అనుకున్నారా. ఆ తర్వాత రెండో వాక్యం ఏం రావడింది సైనాల మీరు, నా పాయింట్ ఇది ఇక్కడ తీసుకెళ్ళాలి మీకు. సనుగుడు మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు అందరూ చెప్పండి? శనిగారు, మోషేకి అహరోనికి విరోధంగా శనిగారు. ఇప్పుడు వినండి అసలైన పాయింట్ నేను చెప్పండి. ఏంటి సనుగుడు అంటే? అదే గొనుగుడు అంటే ఏంటి? సనుగుడు అనొద్దండి, సీ జాగ్రత్తగా వినాలో, ముందర చూడండి, వినాలి మీరు వినాలి జాగ్రత్తగా. మెయిన్ మెయిన్ పాయింట్ చెప్పాలి, సి హలో వినండి ముందు, మీరు వింటాను చెప్పండి సార్ అంటారేమో జాగ్రత్త. హలో, సనుగుడు అంటే ఇట్స్ ఎ మెడిటేషన్ బట్ ఇన్ రివర్స్. వినండి ఇప్పుడు చెప్తా, మెడిటేషన్ అంటే ఏంటి జాగ్రత్త వినండి, వినండి వినండి ఇప్పుడు చెప్తాను ఏంటో మెడిటేషన్ క్లియర్గా. ముందు చూడాలి మీరు, వాక్యాన్ని తీసుకొని మీరు పిక్చర్ చెప్తూ ఉంటారు మెల్లిగా, పిక్చరే చేస్తూ ఉంటారు ఆ సమయంలో జాగ్రత్త. ఉదాహరణ ఇస్తాను నేచురల్గా, ఏసయ్య తిన్న దెబ్బల చేత, రాత్రి అదే జరిగింది నాకు, ఏసయ్య తిన్న దెబ్బల చేత. ఆ టైంలో నా సీన్ ఎక్కడ పోతుంది? ఏసయ్య మీదికి. ఆయన తిన్న దెబ్బల చేత అన్నప్పుడు నేను చూస్తా ఆయన సీన్ని, రోగంతో నిండి ఉన్నాడు. నాకు రావాల్సిన రోగాలు, నా కుటుంబానికి రావాల్సిన రోగాలన్నీ ఆయనలో చూస్తాను నేను. ఏసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. జాగ్రత్త తినాలా, నా బాడీ నేనేం చూసుకుంటా, దేవుని యొక్క వెలుగుతో. జాగ్రత్త తినాలి మీరు, దేవుని సామర్థ్యంతో నా రక్తంలో జీవాన్ని చూస్తాను నేను, నా ఎముకల్లో సామర్థ్యాన్ని చూసి మెడిటేషన్ చేసే విధానం ఇది. పిక్చరైజేషన్ చేస్తున్నారు మీరు, ఆ యొక్క పిక్చర్ని మీ బాడీలో చూస్తున్నారు. నోటితో ఏం పలుకుతున్నారు? వాక్యాన్ని పలుకుతున్నారు ఆవులాగా. మెడిటేషన్ ఏంటంటే మటరింగ్, మంచింగ్. ఇలా ముందర చూడాలి మీరు, మంచింగ్ చేస్తారు మీరు, మాట్లాడుతున్నారు వాక్యాన్ని కానీ పిక్చరైజేషన్ చేస్తున్నారు, అది మెడిటేషన్ అంటే. ఏం జరుగుతుందో ఆ టైంలో, ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందో, బైబిల్లో దేవుడు చెప్పాడు నా వాక్యము వర్షంలాగా హిమములాగా. ఎలా అయితే హిమ వర్షము హిమం వచ్చి ఈ భూమి వినాలి మీరు, భూమిని తడుపుతుందో, తడిపి తినేవారికి ఆహారము, విత్తేవానికి విత్తనం ఇస్తుందో, నా వాక్యం అలాగే. నా వాక్యం నా దగ్గరికి మరలి రాక, హలో ఎందుకైతే నా వాక్యాన్ని పంపించానో అది నా కార్యాన్ని పూర్తి చేసి నా దగ్గరికి తిరిగి వస్తుంది అంటాడు దేవుడు. హలో, మెడిటేషన్ జరిగే చేసేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే అంటావో ఏసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, నువ్వు ఎప్పుడైతే విజువలైజేషన్లో ఉన్నావో, పిక్చర్ చూస్తున్నావో, అడుగుతున్నావో, దేవుని వాక్యం ఎలా అయితే వర్షం ఎట్లయితే భూమి మీదకి వస్తుందో, భూమిని తడుపుతుందో, ఆహారం పుట్టేటట్లు చేస్తుందో, విత్తేవానికి విత్తనము, తినేవానికి మనకు ఆహారం ఇస్తుందో, నా వాక్యమును అలాగుందని యెషయా గ్రంథము 54:10-11 రాబడి ఇండి పోయి చేసుకుంటుంది. ఓహో
వింటారా మీరు? మెడిటేషన్ చేసేటప్పుడు అదే జరిగేది. మీరు నమ్మరు కాబట్టి చేయరు. మీరు చేసి చూడండి, మీకు ఛాలెంజ్ చెప్తున్నాను నేను. మీ జీవితమే వేరే దారి తీసుకుంటుంది. ఇంతానండి, ఇంకా చాలా ఉంది చెప్పేది. సి జాగ్రత్తగా వినండి. వీళ్ళకి దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళకి ఏం చెప్పాడు? ఇజ్రాయెల్ జనాంగానికి ఎలా అయితే అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాంతో ఏం చెప్పాడు? పిక్చర్ చూపించి, ఆకాశ నక్షత్రాలు ఉన్నాయే, అంతమంది నీకు పిల్లలు ఉంటారన్నాడు. మీతో నాతో అదే అన్నాడు. ఏసే తిన్న దెబ్బల చేత మీకు స్వస్థత లభించింది. సీ ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు డబ్బు కోసం తీసుకొచ్చు ఆరోగ్యం అన్ని. హలో ముందర చూడాలా, అనుష ముందర చూడు. సీ పిక్చర్ వాళ్ళకు దేవుడు చూపించాడు, అబ్రహాంకి కానీ మనకు కానీ. ఇజ్రాయెల్కి ఏం పిక్చర్ చూపించాడు దేవుడు? పిక్చర్ ఏం చూపించాడంటే, ఈ భూమి మీద, హలో, ఈ భూమి మీద ఏ నరుడు నీకు విరోధంగా నిలబడలేడు. నువ్వు కాలు పెట్టే ప్రతి స్థలము నేను నీకు ఇచ్చి ఉన్నా. కనాన్ దేశాన్ని నీ స్వాధీనపరిచి ఉన్నా. అది పిక్చర్. కళ్ళు వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు? సెన్సస్లో పనిచేస్తున్నారు. పిల్లరా, ఆ మాటలు చూసారు ఏం మాట్లాడుతున్నారో? పిక్చర్ని వదిలేశారు వీళ్ళు. వీళ్ళు సనుగుతున్నారు, ఏడుస్తున్నారు. వీళ్ళు మాట్లాడిన మాటలు ఏమో తెలుసా? మేము వాళ్ళ ముందర తూనిగలం, వారు ఉన్నత దేహులు, మనల్ని చంపేస్తారు, వారిని మనం స్వాధీనపరచుకోలేం, మన చేత కాదు. సి ఎవరికి, ఎవరికి విరోధంగా మాట్లాడుతానేది వీళ్ళు? దేవునికి విరోధంగా పిల్లరు. సి జాగ్రత్త గిన పిల్లరా, జాగ్రత్త గినాలి మీరు. సి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు, పిక్చర్ చూయించాడు. ఈ ఇజ్రాయేలీ యొక్క లీడర్స్ ఉన్నారే 10 మంది, వీళ్ళు దేవుడు ఇచ్చిన పిక్చర్ని చూపించకుండా వీళ్ళ పిక్చర్ని చూపిస్తున్నారు అక్కడ. జాగ్రత్త వినాలి నేను చెప్పే మాటలు. ఇక్కడ నుంచి నేను చెప్పే మాటలు ఇడిచిపెట్టకండి. దీన్ని చెప్పేదానికే అంత చెప్పాల్సి వచ్చింది ముందర మీకు. సాతాను యొక్క అనుక్షణ ప్రయత్నం ఏమో తెలుసా? వాడు నీకు నీ మైండ్లో ఎటు తిరిగి నీకు ముందర చూడండి మీరు, మీకు కనపడే మాత్రమే వచ్చేటట్లా పుష్ చేస్తా అంటాడు. మిమ్మల్ని దేవుని వాక్యంలో పోనీడిపోలేరు. జాగ్రత్త గినాలి నేను చెప్పే మాటలు మీరు. జాగ్రత్త గినాలా? సి జాగ్రత్త గినాలి. హలో ఏనండి, ఏనండి, ముందు చూడండి. సి మాటల గురించి నేర్చుకుంటాను మీరు, నేను. వాళ్ళ మాటలు మీరు విన్నారు, ఏం చెప్పారు వాళ్ళు వచ్చి? ఆ మాటలు విని వీళ్ళు ఏడుస్తున్నారు, గుండెలు కొట్టుకుంటున్నారు. అంతేకాకుండా మెడిటేషన్ మొదలుపెట్టారు. ఏం మెడిటేషన్? రివర్స్లో దేవుడు చెప్పిన విధానం కాకుండా దేవుని వాక్యాన్ని విరోధంగా మెడిటేట్ చేస్తున్నారు. అది కూడా మెడిటేషన్, మర్మరింగ్ కూడా. ఇప్పుడు నేను జాగ్రత్తగా, సి హలో వినాలి మీరు, చాలా క్రిటికల్ పాయింట్ ఫ్లర్ అది వినండి. సి సాతాను అనుక్షణం మీ దగ్గరికి బ్యాడ్ వర్డ్స్ తీసుకొస్తాను ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే వానికి తెలుసు దీంట్లో పిక్చర్ ఉందని. తొందర పెట్టాలి, ముందర చూడండి, ముందర పెట్టేశానైనా పెట్టే. హలో జాగ్రత్త, హలో ముందర చూడండి, ముందర చూడండి. ఇంకా అక్కడ చూడొద్దండి, ఇక్కడ చూడండి, చెప్పేవాడిని నేను చూడ. హలో, శత్రువు సాతాను తన దురాత్మ సైన్యం యొక్క అనుక్షణ ప్రయత్నం ఏమో తెలుసా? నీ జీవితంలో బ్యాడ్ వర్డ్స్ తీసుకురావడం, చెడ్డ మాటలు తీసుకురావడం నీ దగ్గరికి. అది టీవీ న్యూస్ ద్వారా కానీ, సినిమా, సీ చాలాసార్లు మేము పాస్టర్ సినిమా చూడొద్దండి, టీవీ న్యూస్ చూడొద్దని చాలామంది ఏమనుకుంటారంటే, ఏం మేము మంచి మంచివి చూసాం, మేము పాపమా చూసాను. నీకు అర్థం కావడంలే మేము ఏం చేయాలి. ఆ పదాల్లో నీకు పిక్చర్ ఇస్తాడు వాడు. ఇప్పుడు ఏం చేస్తాడు సాతాను అనుక్షణం తెలుసా? మీ నా జీవితంలో ఏం చేయాలని కోరుకుంటాడు తెలుసా? నీకు పదాలు తీసుకొస్తా అంటాడు నీ దగ్గరికి, పిక్చర్లు తీసుకొస్తా, మాటలు తీసుకొస్తాడు. ఆ మాటల్లో ఏముంటుందో తెలుసా? వినాలి మీరు. హలో, ఆ మాటల్లో ఏముంటుందో తెలుసా? పిక్చర్ ఉంటుంది పిల్లలు. ఇప్పుడు నీకు అంటాడు, నీ శరీరంలో అనారోగ్యం తెలుసా నీకు? నీకు డాక్టర్ ఏం చెప్పి థైరాయిడ్ అని చెప్పాడు. డాక్టర్ నీకు బీపీ అన్నాడు. డాక్టర్ నీకు షుగర్ అన్నాడు. హలో, డాక్టర్ నీకు, డాక్టర్ తల్లో పరిస్థితి బాగాలేదు. నీకు తెలుసా మీ మీ భర్త మంచోడు కాదు. నీకు తెలుసా మీ మీ ఆయనే చర్చికి రాడు, మీ మీ భార్య చర్చికి రాదు. హలో, జాగ్రత్త వినాలి మీరు. బ్యాడ్ వర్డ్స్ తీసుకొని వస్తానంట పిల్లరా. అనుక్షణం దాంట్లో పిక్చర్ ఉంది. నువ్వు దాన్ని విన్నప్పుడు ఆ పిక్చర్ నీలోపై కూర్చుంటుంది.
వాడికి తెలిసి టాక్టిక్స్ మనిషిని దేవుడు ఎట్లా సృష్టించాడో వినాలి. ఇంకా జాగ్రత్త తింటాను సి. అందుకే నీకు నాకు ఈ కంక్లూజన్లో ఉండాలి మా తల్లి సిస్టర్. ముందర చూడు ఈ పిల్లలతో మాట్లాడదు, ముందర చూడు. సి నువ్వు నేను ఈ కంక్లూజన్కి రావాలా, ఈ సృష్టిలోని ప్రతి మాట అబద్ధం, ఈ భూమి మీద నడిచే ప్రతి మాట ప్రతి వర్డ్ అబద్ధం, కేవలం ఒక్కటే నిజం, అదేంటి దేవుని వాక్యం నిజం. ఈ కంక్లూజన్కి రాల పిల్లరా, మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మీ భార్య కానీ ఎవ్వడు కానీ ఈ భూమి మీద ఏ మనిషి ఏ మాట చెప్పినా నువ్వు ఇది కంక్లూడ్ చేసి పెట్టిండాల, నీ జీవితంలో లైన్ వేసి పెట్టిండాల, దేవుని వాక్యమే నిజం, ఇంకా ప్రతిదీ అబద్ధం, దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే నిజం. తీకండి బైబిల్ యోహాను సువార్త 17:17 ఈ మాట రాయబడింది. యేసుప్రభు అంటాడు తండ్రి, చాలా ఇంపార్టెంట్ మాట చెప్పబోతున్నా, ప్లీజ్ డిస్టర్బ్ కాదు. హలో యేసుప్రభు అన్నాడు నీ వాక్యము నిజం. వినాలి ఇప్పుడు, నీ ఫీలింగ్స్ నిజం కాదు, దేవుని వాక్యం నిజం. వినండి ఇప్పుడు ఒక మాట చెప్తాను సి. వినాలి వినాలి, మన జీవితంలో అనుక్షణము రెండు ఎదురైతా అంటే మనకి ఫ్యాక్ట్స్ ట్రూత్స్. ఫ్యాక్ట్స్ ట్రూత్, ఫ్యాక్ట్ అంటే ఏంటి వాస్తవం, ట్రూత్ అంటే సత్యం. జాగ్రత్త తినండి సి. సాతాను యొక్క కోరిక ఏం తెలుసా, వాస్తవాలతో నిన్ను నాశనం చేయాలని కోరుకుంటూ అంటాడు. కానీ నువ్వు వాస్తవాల జోలికి పోకూడదు, సత్యం జోలికే పోతున్నారు. అంటే ఉదాహరణకి నీకు అనారోగ్యం ఉంది, జ్వరం ఉంది, వాస్తవం అది. కానీ సత్యం ఏంటి, ఏసయ్య తిన్న దెబ్బల చేత నిన్ను స్వస్థత నొందితివి. సి చాలా ఇంపార్టెంట్ మాట చెప్పబోతానా నేను, దాని మీద నువ్వు నేను జీవించాలా, అర్థమవుతుందా? హలో నువ్వు నేను ఏ దాని మీద జీవించాలా, సత్యం మీద జీవించాలి. సి ఫ్యాక్ట్స్ మీద పోకూడదు, ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఉంటాయి మారిపోతాయి పిల్లరా. సాతాను కోరిక ఏమంటే మనం ఫ్యాక్ట్స్ మీద నడిచాలి. వాస్తవాలు, మీ నీ భర్త చర్చికి రాడు, వాస్తవం సత్యం అది కాదో, సత్యము యేసయ్య రక్తంతో ఆయన కొరకు రక్తం కాడిచాడు, ఆయన వచ్చే తీరాలనేది దేవుని యొక్క వాక్యం. నువ్వు దాని మీద నిలబడి పంపించు తండ్రి, నేను చెప్తే వినడంలా, నువ్వు ఎవరు పోయి నా భర్తతో మాట్లాడితే ఆ వ్యక్తి వింటాడు, రక్షింపడతాడు. నీకు తెలుసో ఈ భూమి మీద ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా తండ్రి నా ప్రార్థనని ఆ వ్యక్తిని పంపిమను. ఎవరైతే మీ చర్చిలో లేరో ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆ వ్యక్తి చర్చిలోకి వస్తాడు, యేసుప్రభు దగ్గరికి వస్తాడు. కానీ మీరు చేస్తానే ప్రార్థన తప్పు, మీరు చేస్తానే ప్రార్థన నేను చెప్తున్నామో నా భర్తను రక్షించు, నా భర్తను దేవుడు ఉంటాడు, నీ భర్తను రక్షించాలని 2000 సంవత్సరాల క్రితమే చచ్చిపోయాను నేను, నా కుమారుని చంపాను. అంటే యేసుప్రభు అంటాడు నేను చనిపోయానమ్మా, ఏం చేయాలా ప్రార్థన? లేడీస్ నేను బాగా ఈ ప్రార్థన ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మీ భర్త కోసం ప్రార్థన చేసేటప్పుడు దేవుని చెప్పదని కాపాడమని. దేవుడు కాపాడడానికి ఉండేది, ప్రాణం ఇచ్చింది, అందుకే మనం పుట్టకముందే తండ్రి ఆయనకి ఏ మనిషి మాట్లాడాలో సువార్త నీకు తెలుసు, ఎవరు చెప్తే వింటారో కూడా నీకు తెలుసు, ఆ వ్యక్తినే పంపించుతాడు. ఇది మీ ప్రార్థన ఉండాల్సింది. ఓకే ఇప్పుడు నేను జాగ్రత్త తిన్నాను, అది వాస్తవం. సత్యం ఏంటి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అది వినాలి. ఇప్పుడు అమ్మ ముందు చూడండి, మన జీవితము ఏ ట్రాక్లో ఉండాలో తెలుసా, సత్యం అనే ట్రాక్లోనే ఉండాలి ప్లరా. వాస్తవాల్లో, ఫీలింగ్స్లో, పదాల్లో, వాక్యానికి విరుద్ధంగా ఎవడేం చెప్పినా కూడా మీ నా చుట్టూ రానికూడదు. సి అదే క్రైస్తవ, ఆ వ్యక్తి చూడు ఎట్లుంటాడో. హలో జాగ్రత్త, నేను ఒక ముఖ్యమైన మాట చెప్తాను నేను. హలో ఏనండి, అసలు హలో దేవుడు ఎట్లా డిజైన్ చేశాడు మనల్ని మీకు తెలుసా, దేవుడు మనల్ని ఎట్లా క్రియేట్ చేశాడో మన డిజైన్ తెలుసా మీకు, దేవుడు డిజైన్ చేసినది ఎలా సృష్టించాడు తెలుసా దేవుడు మీకు. చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పా, చేపని ఎట్లా సృష్టించాడు దేవుడు, నీళ్ళకి చెప్పాడు. ఎక్కడుండి బతుకుంటాయి చేపలు, ఎందుకంటే నీళ్లు సృష్టించాయి. చెట్లు ఎక్కడుండి బతుకుంటాయి, భూమి, ఎందుకంటే భూమి పుట్టించింది కాబట్టి. నక్షత్రాలు ఎక్కడుండి బతుకుంటాయి, నక్షత్రాలు, ఎందుకంటే ఆకాశం సృష్టించింది కాబట్టి. చూడండి దేవుని యొక్క టాక్టిక్స్, దేవుడు డిజైనింగ్ చూడండి. మనుషుల్ని ఎక్కడి నుంచి సృష్టించాడు దేవుడు, వాక్యంలో నుంచి. మనం వాక్యానికి పుట్టి ఉన్నాం కదా, మా ముందు చూడాలి మీరు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫినిష్ చేస్తున్నాం, జస్ట్ 2-3 మినిట్స్ ఇండి చాలు. మనం వాక్యానికి పుట్టి ఉన్నాం, ఎక్కడుంటే బతుకుంటాం మనము, వాస్తవాల్లో కాదో, ఫీలింగ్స్లో కాదో. ఎవడేం చెప్తాడో, మా నాయన చెప్పినాడో, పిహెచ్ చదివాడో, లేదంటే పోలీసు వాళ్ళు చెప్పారు, హలో
నువ్వు నేను సత్యంలో ఉంటేనే బతుకుతాం. అర్థమైందా? మన డిజైనింగ్ అట్లాదే, వాక్యంలో ఉండాలి మీరు నేను. ఈనాలో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా నేను, నువ్వు వాక్యంలో ఉంటేనే బతుకుతావు, వాక్యమే సత్యము, ఇంకా అన్ని అబద్ధం. నువ్వు కంక్లూడ్ చేయాలి దేన్ని, ఇనండి జాగ్రత్తగా, జాగ్రత్త ఇనాల. అందుకే యేసుప్రభు ఏమన్నా తెలుసా, మనిషి కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన జీవిస్తాడు. శరీరానికి రొట్టె, కానీ మనిషి జీవించాలంటే వాక్యం. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా, జస్ట్ ముగిసిన 2 మినిట్స్ ఉన్నాయి, 5 నిమిషాలు, జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ చెప్పేదానికి నేను చెప్పబోయే పాయింట్ గంట నుంచి మీ ముందు ప్రీచ్ చేస్తాను నేను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు చెప్పే పాయింట్ నేను. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమాజ్ఞనిచ్చాడు? ఒకే ఒక ఆజ్ఞ. 2:15 రాయబడిన ఆది కాండంలో తీకండి, దేవుడు మనిషి దగ్గరకు వచ్చాడు, ఇదిగో ఒకే ఒక ఆజ్ఞ, మంచి చెడు వృక్షంలో నుంచి నువ్వు తినకో. నువ్వు తినాల్సిందే జీవవృక్షంలో నుంచే. ఇలానే జాగ్రత్తగా పిల్లరా, సే సాతాను ఈ సుమా ఈ వార్తను విన్నాడు పిల్లరా, ఎట్లా మనిషిని నేను చంపగలను, ఎట్లా మనిషి యొక్క ఆరోగ్యాన్ని చంపగలను, ఎట్లా మనిషి యొక్క ఐశ్వర్యాన్ని చంపగలను, ఎట్లా మనిషి యొక్క అనుక్షణ జీవితాన్ని నాశనం చేయగలను. నేను దేవుడు మనిషికి డిజైన్ చేసింది ఎట్లా తెలుసా, దివారాత్రులు దేవుని వాక్యాన్ని మాత్రమే తినాల. ఏనండి ఇప్పుడు అనుక్షణం సాతాను ఏం ప్రయత్నం చేస్తాడు తెలుసా, నీకు మంచి చెడ్డు వృక్షంలో నుంచే తినిపిస్తూ ఉంటాడు. నీకు వాక్యాన్ని మాత్రం తిన్నాడు నీకు. హలో, ఇది పట్టుకున్న క్రైస్తవుడు వాడి జీవితాన్ని అగ్నితో నింపుకుంటాడు. పరిశుద్ధాత్మకు ఆ వ్యక్తి ఎలా తయారవుతాడంటే నిండుగా తన జీవితాన్ని దేవుడు నీ ద్వారా ప్రవహింపచేయగలడు. అనుక్షణం గుర్తుపెట్టుకోండి, భూమి మీద బతికినంతకాలం సాతాను యొక్క విశ్వ ప్రయత్నం ఏమంటే అనుక్షణం. నీకు వాస్తవాన్ని తినిపిస్తూ ఉంటాడు వాడు, నీకు లోకంలోని మాటలు తినిపిస్తూ ఉంటాడు, మంచి చెడ్డలు తినిపిస్తూ ఉంటాడు. నువ్వు తినాల్సింది ఒక్కటే దేవుని వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని. ఏసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది, నా బాడీ ఏమన్నా చెప్పని, నాకు డాక్టర్ ఏమన్నా చెప్పని, ఎవడన్నా ఏమన్నా చెప్పని, నేను సత్యంలో నిలబడతాను. సత్యము నన్ను స్వతంత్రుడుగా చేస్తుంది, సత్యము నా కొరకు ఇవ్వబడింది. నేను పుట్టిండేదే వాక్యానికి, నేను జీవించాల్సింది వాక్యానికి, నేను మాట్లాడాల్సింది వాక్యానికి. అందుకే నీ నా నోట్లో దేవుడు ఏమన్నాడు, జీవం మాత్రమే ఉండాలా. దేవుడు అన్నాడు శాపముంది ఆశీర్వాదం ఉంది, మరణముంది జీవం ఉంది. నేను నీకు చెప్పేది ఏంటంటే జీవాన్ని ఎన్నుకోమన్నాడు దేవుడు. ద్వితీయోత్సకాండం 30:19 అనుక్షణం నేను ముందర వాడాం, మంచి చెడులు పెడతా అంటాడు. అంటే ఏంటంటే మంచి చెడు అంటే మీకు అర్థం చేసుకోవాలండి, వాక్యానికి విరోధంగా పెడతా ఉంటాడు. అది నీ భార్య గురించి కావచ్చు, నీ భర్త గురించి కావచ్చు, నీ ఉద్యోగం గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు. నిన్ను ఎప్పుడు వాస్తవాల్లో జీవింపజేస్తాడు. ఆ చాపను కదా బంధించి పెట్టినారే వాళ్ళు, ఆ నీ చుట్టూ వాడు ఫ్రేమ్ వేసి పెట్టాడు, నీకు తెలియదు అది. విశ్వాసంలో జీవించడం అంటే నువ్వు నేను సూపర్ న్యాచురల్ వరల్డ్లోకి ఎంటర్ కావడం. ఎక్కడ ఎట్లా ఎంటర్ అవుతావు దాన్ని నువ్వు సూపర్ న్యాచురల్లోకి? వాక్యంలో నుంచి ఎంటర్ అవుతావు, అబ్రహాం లాగా. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యం తప్ప నీ నా నోట్లో ఏది రాకూడదుమా. నువ్వు నేను పుట్టినది వాక్యాన్ని, యేసుప్రభు అన్నాడు మనిషి జీవించేది కేవలం రొట్టె వల్ల, రొట్టె కేవలం శరీరానికి, కానీ మనిషి జీవించాలంటే దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు. సాతానికి యొక్క లాజిక్ బాగా తెలుసు, సాతానికి సత్యం తెలుసు. అందుకే జాగ్రత్తగా ఏనండి, ఫినిష్ చేస్తున్నాను, ఒక కంక్లూజన్కి రాలా, గీత గీసి పెట్టాలా. ఈ సృష్టిలో ఎవడేం చెప్పినా నేను దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్ముతా, దేవుడు వాక్యం చెప్పినే జరుగుతుంది. టైం పట్టినా సరే
నెలలు పట్టినా సరే, వారాలు పట్టినా సరే, సంవత్సరం పట్టినా సరే, రెండేళ్ళు పట్టినా సరే, మూడేళ్ళు పట్టినా సరే, దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే జరుగుతుంది, అది మాత్రమే జరగాలి. నేనే చే అందుకే హలో ఎవరు సాతానికి పర్మిషన్, ఐ మీన్ సాతాన్ ఎంత బలవంతుడు ఎట్లా అయ్యాడు చెప్పండి? ఆదామవ్వ జీవితంలో వీళ్ళు ఇచ్చారు పర్మిషన్, ఆదామవ్వ ఇచ్చినదే. ఏది తినద్దన్నాడో దేవుడు, అవే మాటలు తిన్నారు వాళ్ళు. కాయ కాదు ఇంపార్టెంట్, ఇడా ఆయన ఆ సాతాను మాటలు తీసుకొని వాళ్ళు ఏదైతే చేద్దన్నాడో దేవుడు చేశారు. సీ దేవుడు అనేక పిక్చర్లు ఇచ్చాడు మీకు నాకు, వాగ్దానాలు. అనేక మంది భూమి మీద ఆ పిక్చర్లకు వ్యతిరేకంగా అనేక పిక్చర్లు చూపిస్తూ ఉంటారు నీకు. సాతాన్ యొక్క పని ఇదే. కానీ నువ్వు నేను నిలబడాల్సింది ఎక్కడ? దేవుడిచ్చిన పిక్చర్స్ మీద, అంటే వాగ్దానం మీద, వాక్యం మీద. ఎలా నిలబడతావు? మెడిటేషన్ ద్వారా. మెడిటేట్ చేసినప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని తింటానో, ఆ వాక్యం నిన్ను సూపర్ న్యాచురల్లోకి తీసుకెళ్తుంది, ఆ వాక్యం దేవుణ్ణి ఆనందపరుస్తుంది, ఆ వాక్యం ఏం చెప్తుందో నీ జీవితంలో దేవుడు జరిగించే తీరుతా. అది ఈరోజు మెసేజ్. దేవుడు అన్నాడు నన్ను పోలి జీవించుడే. దేవుడు ఎక్కడ జీవిస్తాడు? దేవుడు వాక్యంలో జీవిస్తాడు. ఏ సుప్రభ ఏమన్నాడు? నేనే ఏమై ఉన్నానో మీరు అదే ఉన్నారు. ఆయన ఎక్కడ ఎక్కడ జీవిస్తాడు? వాక్యం. అసలు వాళ్ళు ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? యేసుప్రభు ఎవరు? నువ్వెవరు? సింపుల్, నువ్వు వాక్యానికి పుట్టి ఉన్నావు. మొదటి పేతురు 1:22-23 క్షయమైన బీజం నుంచి కాక దేవుని వాక్యమును అక్షయ బీజానికి పుట్టి ఉన్నావు. అందుకే జీవితంలో గుర్తుపెట్టుకోండి, మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతాను చాలా జాగ్రత్తగా ఉండాలను. నువ్వు అనుకోండొచ్చు వినిపిస్తేనే లేక ఇట్లా మాట్లాడితేనే భూమి మీద బతికేదని, వాడినికి నేర్పిస్తానాడు ఇవన్నీ. వాక్యం మాత్రమే మాట్లాడు, వాక్యం మాత్రమే నమ్ము, వాక్యం చెప్పింది మాత్రమే చేయి. నీ జీవితంలో ఓటమి రాదు. నిన్ను ఓడిపోయి చేసే దేవుడు ఓడిపోతాడా? ఓడిపోడు. నువ్వు ఓడిపోవు, ఎందుకంటే నువ్వు వాక్యంలో అనుక్షణం నిలబడుకున్నావు కాబట్టి. నీకు ఏ రోగము సంపలేదు, ఏ ఇన్ఫెక్షన్ సంపలేదు, ఏది నిన్ను సంప అసలు నీకు బెదిరికం లేదు, నీకు రోగం లేదు, హలో నీకు ఓటం లేదు. యేసుప్రభు వాటన్నిటిని తనలో తీసుకొని నీకు జీవమును అది సమృద్ధిగాను ఇచ్చి ఉన్నాడు. భక్తికి జీవం కావలసిన అన్నీ ఇచ్చేసాను. అందుకే వాస్తవాల్లో పోకండి. మీ మైండ్లో నేను నా కాళ్ళను వస్తాను, నా కడుపు వస్తుంది, నేను డాడదేరిగిపోతా, పోను డాడదేరి పర్లేదు, వాక్యం మీద నిలబడండి. నా భర్త గురించి ఇట్లా చేస్తాను, నా భర్త, నా భార్య ఇట్లా, నా పిల్లలు ఇట్లా, వీళ్ళంతా పనికిరానోళ్ళు, నా పిల్లలు ఏం చేతగానోళ్ళు, నా భర్త ఏం చేతగానోడు, నా భర్త ఇంక చర్చికి రాడు, స్ట్రైట్గా నరకంలోకి వెళ్తాడేమో అన్నీ వాడు చూపిస్తూ ఉంటాడు. వాస్తవాలని, వాస్తవాలు అవి. కానీ నువ్వు నేను జీవించాల్సిందే దేవుని యొక్క వాక్యంలో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని, కృతజ్ఞతలు తండ్రి, ఇక ఉదయకాల సమయం మధ్యాహ్న సమయంలో మాతో మీరు మాట్లాడారు తండ్రి. మేము నేర్చుకున్నాము అనుక్షణము మేము తినాల్సింది వాక్యంలో నుంచి. నువ్వు తినద్దనినది మంచి చెడ్డలనిచ్చే వృక్షంలో నుంచి. సాతాన్ యొక్క ప్రయత్నం ఎప్పుడు అదే. మేము చూడాల్సిన పిక్చర్స్, మేము మాట్లాడాల్సిన మాటలు, మా నోట్లో ఉండాల్సిన పదాలు నీ వాగ్దానాలు మాత్రమే, నీ వాక్యం మాత్రమే. అప్పుడు మా మైండ్ ట్రాన్స్ఫార్మ్ అయి పరిపక్వమై నీ యొక్క ప్రతి చిత్తాన్ని మేము నెరవేర్చగలుగుతాం. అందుకే నువ్వు వాక్యంలో చెప్పి ఉన్నావు నీ మనస్సుని రూపాంతరం చేయమని. మెడిటేషన్ ద్వారా అది చేయగలం విన్న బిడ్డలకు మీరే బలం ఇమ్మని, మమ్మల్ని మీ వాక్యంతో బలపరిచారు, మేము చేసేదానికి సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము.